ఫేస్బుక్ మిత్రులందరికీ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఈరోజు నిన్న ఒక వీడియో చూశాను మన రాపాక వరప్రసాద్ గారి వీడియో ఆయన ఆయన ఏం మాట్లాడాడంటే జనసేన పార్టీ గాలికి దూలికి ఎగిరిపోద్దంట సార్ మీరు జనసేన పార్టీ బీ ఫామ్ మీద నెగ్గారు అంటే మీరు నెక్కడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ మీరు ఎలా నెగ్గారు అనేది కూడా చెప్తా మీరు ఎలా నెగ్గారంటే రాజోల్లో ఉన్న కాపులు ఒరిజినల్ నెంబర్ వన్ నెంబర్ వన్ కాపులు కాబట్టి మీరు జనసేన పార్టీ తరఫున మీరు టిక్కెట్ తీసుకున్నారు కనుక ఆయన మిమ్మల్ని చూడలే ఆయన మిమ్మల్ని చూడలే ఏది రాజుల్లో ఉన్న నియోజకవర్గంలో ఉన్న ప్రజలు మిమ్మల్ని చూడలే అలా ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు చూసి మీకు ఓట్లు వేశారు పవన్ కళ్యాణ్ గారు చూసి మీకు ఓట్లు వేశారు మీరు పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకొని జనసేన పేరు చెప్పుకొని మీరు పార్టీలో నెగ్గి ఇవాళ వేరే పార్టీకి కొమ్ముగాస్తున్నారు అంటే నేను అనేది ఏంటంటే మీరు సంసారం చేయాలనుకుంటే డైరెక్ట్గా వెళ్ళిపోయి వైసీపీలో జాయిన్ అయ్యి సంసారం చేసుకోండి మీరు జనసేన పార్టీ నుండి వ్యభిచారం ఎందుకు చేయడం మీరు అలాగే వ్యభిచారం చేయ అవసరం లేదు కదా మీకు నిజంగా మీకు నిజాయితీ ఉంటే నేను నిజంగా మిమ్మల్ని దళితుల్లో పుట్టినందుకు నేను చాలా అసహ్యం వేస్తుంది మీ మిమ్మల్ని చూసి ఎందుకంటే మీలాంటి వాళ్ళని చూసి నేను ఒక దళితుడిగా నేను నాకు కూడా గౌరవం తగ్గిపోద్ది అంటే దళితులందరూ ఇదే టైప్ ఉంటారేమో అని అనుకుంటారు ప్రజలందరూ మీరు అన్ని కులాల్లో జనసేన పార్టీని ఆదరించలేదు అంటున్నారు మీరు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని ఓట్లు పడి ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఏమేమి కులాలు ఎన్ని ఎన్ని పర్సెంట్లు పడినాయో ఒకసారి మీరు చూడండి అన్ని కులాల్లో పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ లేవని మీరు ఎలాగానే ఉంటారో అంటే మీరు మీ ఓన్ డిసిషన్ మీద మీరు మాట్లాడితే సరిపోద్ది అంటారా ప్రసాద్ గారు మీకు నిజంగా సార్ మీరు నిజంగా పవన్ కళ్యాణ్ ద్వారా మీరు రాజోలు కార్యకర్తల ద్వారా మీరు నెగ్గలేదనుకుంటే మీరు రాజీనామా చేసి వైసీపీ బీం వైసీపీ పార్టీ తరఫున మీరు నెగ్గండి మీరు వైసీపీ పార్టీ ద్వారా మీరు నెగ్గితే నిజంగా జనసేన పార్టీకి బలం లేదనుకోవచ్చు మీరు నెగ్గిందేమో జనసేన పార్టీ తరఫున మీరు నెగ్గి ఈ రోజున మళ్ళీ జనసేన పార్టీని విమర్శించడం అంటే మీకు పార్టీలో ఇష్టం లేదనుకోండి మీరు రిజైన్ చేసేయండి రిజైన్ చేసి డైరెక్ట్ సంసారం చేయండి సార్ వ్యభిచారం ఎందుకు చేసుకోవడం మీరు ఆ రోజు మిమ్మల్ని గెలిపించిన రాజోలు కార్యకర్తలు అదే కార్యకర్తలు కనీసం వంద నియోజకవర్గంలో ఉండుంటే అన్ని కార్యకర్తలు అన్ని అనేది ఏంటంటే కాపు సోదరులు ఆ ఉన్న కాపు సోదరులు ఒక వంద నియోజవర్గాల్లో ఉంటే అదే నిజాయితీగా ఇవాళ మనకి డెబ్బై ఎనభై సీట్లు వచ్చాయి వాళ్ళు చేసిన నిజాయితీ మిమ్మల్ని గెలిపించింది మీరేమో పబ్లిక్ ఫిగరేం కాదు మీరు ఏమన్నా ఒక ఒక హీరో టైప్లో ఫీల్ అయిపోతున్నారేమో మీరు మీరు జనసేన పార్టీలో ఉంటే ఒక ఎమ్మెల్యేనే కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కువ ఆరాధన ఎక్కువ వాళ్ళు చాలామంది మీరు వస్తే వీళ్ళు విజుల్ అంటే మాకు నెగ్గ నెగ్గ మీరు నెగ్గారు అని చెప్పేసి మాకు కార్యకర్తలు అందరు అదో ఆనందం కానీ మీరు నా నా సొంత లబ్ధి వాళ్ళు నెగ్గాను నా బంధువులు వేశారు నా చుట్టాలు వేశారు ఇటువంటి పనిమల్ల మాటలు మానేయండి సార్ ఇటువంటి మానేసి మీరు ఎమ్మెల్యే పదవికి జనసేన పార్టీకి రెండు రిజైన్ చేయండి రెండు రెండు రిజైన్ చేసి ఎలక్షన్కి వెళ్ళండి ఎలక్షన్కి వెళ్ళి గెలవండి గెలిచి మీరు అన్న మాట ప్రతి మాటకి నేను మేము జనసేన పార్టీ కార్యకర్తలందరూ మేము మేము ఒప్పుకుంటాం మీరు అన్న మాటలు ప్రతిదానికి మీరు నెగ్గింది జనసేన పార్టీ మీద పార్టీ మీద నెగ్గి ఇవాళ వేరే పార్టీకి కాస్తూ మళ్ళీ మీరు నెగ్గిన పార్టీని అంటే తల్లి పాలు తాగి రొమ్ము రొక్కే రకం ఎవడన్నా ఉన్నాడంటే అందులో మీరు ఒకరు ఉన్నారు సార్ మిమ్మల్ని లైవ్గా చూసుకోవచ్చు సార్ మీరు రాత్రి మాట్లాడిన మాటలు అయితే మిమ్మల్ని లైవ్గా మేము చూడొచ్చు సార్ మీరు నిజంగా సిద్ధశుద్ధి ఉంటే నిజంగా మీరు పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం లేకుండా వచ్చారని మాకు చాలామంది తెలుసు మీకు వైసీపీలో తన్నెత్తే జనసేన పార్టీలోకి వచ్చారు మిమ్మల్ని ఎవరో మీ ఇంటికి వచ్చి ఎవరో మిమ్మల్ని అడగల మీరే ఒక మీటింగ్లో చెప్పారు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే నేను ఎవరినాయి జనసేన పార్టీ లేకపోతే నేను ఎవరినాయి ఈ రెండు లేకపోతే అసలు రాక రాపాకు వరప్రసాద్ అని కూడా ఉన్నాడా అని మీరే మాట్లాడాడు అంటే ఇప్పుడు ఓ మాట మాట్లాడతారు రేపు ఓ మాటలు మాట్లాడతారు అంటే మీ మాట మీద మీరే నిలబడినప్పుడు ఇంకా మీరు మాటలు ప్రజలు ఎలా తీసుకుంటారో అలా ఏమనుకుని తీసుకుంటారు అది మీరు మాట్లాడేదానికి ఏదన్నా సంబంధం ఉందా మీరు ఇంతకుముందు ఏం మాట్లాడారు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు నిజంగా అక్కడ ఉన్న రాజులు జనసేన పార్టీ కార్యకర్తలకి అందరికీ నేను పాదాభివందన చేస్తున్నాను వాళ్ళ కష్టమే మీరు ఈరోజు విన్నయ్యారు వాళ్ళ కష్టపడితేనే మీ రోజు విన్నయ్యారు అన్ని చోట్ల కష్టపడలేదు అనక్కర్లేదు అన్ని చోట్ల కాపులు సోదరులు ఉన్నారు వాళ్ళు ఏంటంటే పవన్ చిరంజీవి గారు అంటే ప్రాణం పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రాణం కానీ టీడీపీకి ఓసీపీకి ఓట్లేస్తాం అటువంటి కాపులు ఎక్కువ ఉండటం వల్ల ఎక్కువ చోట ఓడిపోయారు రాజులు అలా కాదు కదా నా మాకు పవన్ కళ్యాణ్ గారే మాకు జనసేన పార్టీ ముఖ్యం అనే దాని ధోరణ మీదే మీరు నెగ్గారు అసలు మీ మొఖం చూసి ఎవడన్నా ఓట్లేస్తాడా ఇంతకుముందు మీరు గెలవచ్చు ఇంతకుముందు మీరు రాజశేఖర రెడ్డి వల్ల గెలవచ్చు అదే ఓ గాలి మీద గెలిచినట్టే మీరేమీ మీ సొంత దీ రాజకీయ దాని మీదే మీరేమీ నెగ్గలేదు కదా మీకు ఇప్పుడు తెలిసిపోతుంది కదా మొన్న వైసీపీ వాళ్ళు మిమ్మల్ని స్టేషన్లో పెట్టి తని పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు రాపాక వరప్రసాద్ కానీ కానీ జే స్టేషన్లో కనుక పెడితే నేను వచ్చి కూర్చుంటాను అంటే మిమ్మల్ని వదిలేశారు ఆయన వచ్చి కూర్చుంటే ఇక్కడ ఏమైపోతుందో మేము సెక్యూరిటీ ఇవ్వగలదాము ఇవ్వలేము అని చెప్పి పోలీసులు అందరూ ఒక తాటి మీదకి వచ్చారు ఏంటంటే మిమ్మల్ని వదిలేశారు అంతేగాని నీ పరువుంటో ఆయాలు చూసాం నీ పరిస్థితి ఏంటో ఆయా చూసాం నీ నియోజకవర్గంలో పోలీసులు తిడుతుంటే నువ్వు ఎమ్మెల్యే కూడా తిడుతుంటే నీ పరిస్థితి ఏంటో మేము చూసాం నువ్వు జనసేన పార్టీ మీద బురదాలకో నువ్వు దళితుల్లో పుట్టిన చీడ పురుగు నువ్వు ఎందుకంటే దళిత నాయ ఇదే జనసేన పార్టీలో చాలామంది దళితులు ఉన్నారు నువ్వు ఎవడో నేను ఒక్కడనే అనుకుంటున్నావే నువ్వు నేను ఒక్కడనే పుడింగననుకుంటున్నావేమో మేము చాలామంది నాయకు మేము చాలామంది కార్యకర్తలు ఉన్నాం దళితుల కార్యకర్తలు జనసేన పార్టీలో నీకు అది నీకు అది తెలియక నీకు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నావు నువ్వు రిజైన్ చేసి వెళ్ళిపోతే నీకు అక్కడ పాలపేకట శాఖ మంత్రి అని ఒక శాఖ పెట్టారు నువ్వు వెళ్ళిపోయి రోజు పాలాభిశాఖను చేసుకోవచ్చు ఈ మధ్యనే మన ఈ గోపాలపురం నియోజకవర్గంలో రాజంపాలెంలో కడుతున్నారు నువ్వు రోజు వెళ్ళి చేసుకో చేసుకోబాబు నిన్ను ఎవడ ఏమండవు అంతేగాని నువ్వు ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని మాట్లాడితే దళితులుగా మేమే పవన్ కళ్యాణ్ అభిగారులు వేరే కులాసలు ఏమీ అక్కలేదు సార్ మేము ఓన్లీ దళితులుగా మేమే వస్తాం మీ ఇంటికి వచ్చి మేము ఏం చేయాలో చేస్తాం అంటే నేను బెదిరించట్లేదు నేను అనేది నువ్వు రాజీనామా చేసి నువ్వు ఇన్ని వద్దలుగా ఎంఏ ఎన్నికలకి వెళ్ళమని కోరుతుంది తప్ప నేనే రౌడీ యోజాలు గట్టా చేయడానికి మేము వస్తానని అనలేదు అంటే మరి ఈ విషయాన్ని మళ్ళీ వేరే కోణంలో తీసుకుంటారని చెప్పి నేను చెప్తున్నాను అయ్యా రాపా రాపాకురప్రసాద్ గారు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మీరు జనసేన పార్టీని కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంత చిన్న మాట కూడా అంటాక మీరు సరిపోరు ఆయన దయ వల్లే జనసేన పార్టీ దయ వల్లే రాజోలు కా జనసేన పార్టీ కార్యకర్త దయ వల్లే మీరు ఈరోజు ఎమ్మెల్యే అయ్యారు మీరు ఇవన్నీ కాదు నేను చెప్పినవన్నీ కాదు అని అనుకుంటే మీకు సిద్ధశుద్ధి ఉంటే మీరు రాజీనామా చేసి వైసీపీ పార్టీ మీద నిలబడి మీరు గెలిచి మీరు చూపించండి అప్పుడు మీరు చెప్పినవన్నీ మేము నమ్ముతామని తెలియజేసుకుంటూ జై భీమ్ జై హింద్ జై జనసేన జైబోల్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి